ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఎలాంటి ఒత్తిడి ఉన్నా తలొగ్గే ప్రసక్తే లేదు అవసరమైతే యుద్ధం చేస్తా భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఆ మాత్రం రిస్క్ చేయాల్సిందే ఈ విషయంలో రెండో ప్రశ్నకు ఛాన్స్ లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు మీరు చూసింది శాంపులే అసలు సినిమా ముందుంది అంటున్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్కసారిగా హీట్ పెరగడంతో అసలు రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి హైడ్రా బుల్డోజర్లు నెక్స్ట్ ఏ లో ల్యాండ్ అవుతున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే పై హైడ్రా బుల్డోజర్ల యాక్షన్ మీద వస్తున్న రకరకాల రియాక్షన్లకు ఆధ్యాత్మిక టచ్ ఇస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఎప్పట్లానే ఆయన స్టైల్లో ఆన్సర్ ఇస్తే వివరణ ఇచ్చినట్టు ఉండేదేమో కానీ ఇక్కడ ఏకంగా అవసరమైతే యుద్ధం చేస్తానంటున్నారు చెరువులు చెరబట్టి అడ్డగోలు నిర్మాణాలతో ఇన్నాళ్లు రెచ్చిపోయిన వారికి స్పీడ్ బ్రేకర్లు వేసే పనిలో ఉన్న రేవంత్ స్టేట్మెంట్ పేరుతో వార్నింగే ఇచ్చారు ఇప్పటి వరకు కూల్చినవి ఒక ఎత్తు ఇక మీదట కూలబోయేవి మరో ఎత్తు అంటున్నట్టు హెచ్చరికలు పంపారు ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి లేక్ సిటీగా పేరున్న భాగ్యనగరంలో ప్రస్తుతం ఆ చెరువులు సరసలే జాడ లేకుండా పోతున్నాయి వేల సంఖ్యలో ఉన్న చెరువులు వందల్లోకి పడిపోగా ఉన్న వాటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది ఖాళీ జాగా చెరువు కనిపిస్తే చాలు ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టే ప్రక్రియకు అడ్డే లేకుండా పోయింది అధికారం చేతిలో ఉందని కొందరు అధికారం ఉన్న వారి అండదండలతో ఇంకొందరు పార్టీతో సంబంధం లేదు వీళ్ళు వాళ్ళు అనే తేడా కూడా లేదు అందరూ ఒక ముక్కలే ఇంకేముంది చినుకు పడితే చాలు చిత్తడైపోతుంది హైదరాబాద్ నీళ్లు వెళ్ళాల్సిన చెరువుల్లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే అందుకే ఎటు వెళ్ళాలో దారి లేని వర్షపు నీరు వరదగా మారి నగర రోడ్లను కాలనీలను ముంచెత్తుతోంది ఆ వెనకే కిలోమీటర్ల కొద్ది బారులు తీరిన వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు ప్రతి వానాకాలం ఇదే ప్రహసనం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కష్టాలకు చెక్ పట్టడం లేదు కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఈ సమస్యకు పరిష్కారం పేరుతో ఆక్రమణదారుల భరతం పట్టడానికి ఓ సంస్థను ఏర్పాటు చేసింది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ షార్ట్ కట్ లో చెప్పాలంటే హైడ్రాను రూపొందించింది అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక జూన్ ఇరవై ఏడు నుంచి యాక్షన్ మొదలుపెట్టింది హైడ్రా హైడ్రా కూల్చివేతలు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ దగ్గర పార్క్ ఎంక్రోస్మెంట్ కాంపౌండ్ వాల్ కూలగొట్టడంతో ప్రారంభమైన ప్రక్రియ దూసుకుపోతోంది హైడ్రా బుల్డోజర్లకు వాళ్ళు వీళ్ళు అనే వరసలు తెలియదు పొలిటికల్ లీడర్ సినీ సెలబ్రిటీల పాష్ విల్లా అయిన పార్కులు ఆక్రమించి స్లాబులు మూసేసి కట్టిన గుడిసెలు ఇల్లు ఏవైనా ఒకటే బస్తీలు కాలనీల్లో నిర్మాణాలు నేలమట్టం చేస్తే సామాన్యుల మీద మీ ప్రతాపం అంటూ విమర్శలు వినిపించాయి అంతలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుల కబ్జాలు బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ తాలూకా నిర్మాణాలు కూడా బుల్డోజర్ల దెబ్బకు కూలిపోయాయి అంతే హైడ్రా చర్యలకు రాజకీయ రంగు అంటుకోంది మా జోలికే వస్తారా మీ అంతు చూస్తామంటూ రాజకీయ నాయకుల నుంచి విరుపులు వచ్చాయి ఎవరైనా సరే డోంట్ కేర్ అంటూ అడ్డు వచ్చిన వాళ్లను అవసరమైతే పోలీస్ స్టేషన్కు పంపైనా తన పని తాను చేసుకెళ్తోంది హైడ్రా అలా రెండు నెలల నుంచి పద్దెనిమిది చోట్ల చెరువులు పార్క్ స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం చేసింది హైడ్రా మొత్తం నూట అరవై ఆరు నిర్మాణాలు కూల్చివేయగా వీటి విస్తీర్ణం నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది ఇప్పటి వరకు బంజారా హిల్స్ లోటస్ పాంట్ మన్సూరాబాద్ బిఆర్కే నగర్ గాజుల రామారాం అమీర్పేట్ మాదాపూర్ గండిపేటల్లోని అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి అంతేకాదు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఆనంద్ మంతనిలో బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజ్ కావేరీ యజమాని భాస్కర్ రావు ప్రో కబడి టీం ఓనర్ శ్రీనివాస్ భార్య అనుపమ లాంటి రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు ఉన్నట్టు వెల్లడించింది ఆక్రమణలకు మద్దతు వారిపైన చర్యలకు ఉపక్రమించడంతో పాటు నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగెంద్రపై కేసు కూడా నమోదు చేశారు హైడ్రా కూల్చివేతల్లో కొన్నింటిని పరిశీలిస్తే జూలై పద్నాలుగు ఫిలిం నగర్ బీజేఆర్ నగర్ లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలా ఆక్రమించి వేసిన స్లాబ్ తొలగింపు ఎనిమిది గాజుల రామారం చింతల్ చెరువులో బిఆర్ఎస్ నేత రత్నాకరం సాయి రాజు మూడు పాయింట్ ఐదు ఎకరాలను ఆక్రమించి వేసిన యాభై నాలుగు రేకుల షెడ్ నేలమట్టం ఆగస్టు ఆగస్ట్ తొమ్మిది జూబ్లీ నందగిరి హిల్స్ లో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో వేసిన పదహారు షెడ్ల తొలగింపు ఆగస్టు పది రాజేంద్ర నగర్ బమ్రుద్దీన్ దౌలా చెరువులో పన్నెండు ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగస్టు పద్నాలుగు ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు ఆక్రమించి కట్టిన మూడు భవనాల కూల్చివేత ఆగస్టు పద్దెనిమిది ఖానాపూర్ లో గండిపేట చెరువులో కబ్జా చేసిన ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లోని పద్నాలుగు నిర్మాణాల నేల మట్టం చిలుకూరు ఉస్మాన్ సాగర్లో ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో కట్టిన పది నిర్మాణాల కూల్చివేత గండిపేట చెరువులోని పల్లం ఆనంద్కు చెందిన ఓఆర్ఓ స్పోర్ట్స్ కావేరీ సీడ్స్ యజమాని బీవి భాస్కర్రామ్ ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన నిర్మాణాలు సైతం నేలమట్టం ఆగస్ట్ ఇరవై నాలుగు మాదాపూర్ తిమ్మడికుంటలో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు ఆక్రమించి సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఈ దూకుడే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా సింహ స్వప్నంలా మారడంతో తరువాత వంతు మాదేనా అనే లెక్కలతో కంటి మీద కునుకు కరువైంది చాలా మందికి కానీ ఒక్కటి మాత్రం నిజం హైదరాబాద్ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి తేనె తుట్టినే కదిలించారు విమర్శకుల వర్షం మొదలైంది హైడ్రా పేరుతో ప్రత్యర్థులను భయపెట్టి లొంగదీసుకునే ప్లాన్ అంటున్నాయి ప్రతిపక్షాలు ఎలాగో మొదలు పెట్టారు కదా కాస్త మా ఏరియాలో కబ్జాల సంగతి తేల్చండి మద్దతిస్తున్నాయి ప్రజా సంఘాలు రేవంత్ రెడ్డి మాత్రం తాను భగవద్గీతను అనుసరించి ముందుకు వెళ్తున్నానని అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై యుద్ధం చేస్తున్నానంటున్నారు మరి ఈ కురుక్షేత్రం ఎన్నాలు జరుగుతుందో కబ్జాల కోరల నుంచి భాగ్యనగరం ఇప్పటికైనా బయటపడి ఊపిరి పీల్చుకుంటుందా లేకపోతే మధ్యలోనే రేవంత్ సర్కార్ అస్త్ర సన్యాసం చేస్తుందా చూడాలి